సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం పెదతాండ గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవం శీతలా భవాని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా తాండ్లలోని మహిళలు బెల్లం అన్నం నైవేద్యంగా ఉండి తమ పాడి పంటలు బాగుండాలని, కుటుంబ సభ్యులు తాండ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ తాండ నడిబొడ్డున కొలువై ఉన్న ఏడుగురు వనదేవతలను పూజించి శీతలా భవానికి నైవేద్యం సమర్పించే సాంప్రదాయంగా వస్తున్న ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని గిరిజనులు తెలిపారు. పెండ్లి కాని గిరిజన ఆడపడుచులు శీతలా భవాని వేడుక రోజు భవానీ అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి గోధుమలు నానబెట్టి 9 రోజుల అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తిరిగి నీళ్లలో కలిపితే త్వరగా పెళ్లయి భర్త పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారనే నమ్మకంతో తీజ్ ఉత్సవాలు కూడా నిర్వహిస్తారని తెలిపారు. మా దాటు పని మా పశువులు గొడ్లు బ్యాకలు బొడ్లు అన్ని బాగుండాలని ప్రతి సంవత్సరం మేము గొడ్ల దాటు పండుగ చేసుకుంటాం. మన 7 దేవతలు మాయి 7 దేవతలకు నైదం పెడతాం. బెల్లం పువ్వు గుడాలు ఆ దాటు తీసి మేము మంచిగా ముక్కుంటాం. మళ్ళీ ఆ తర్వాత మేము శీతల భవానికి ముక్కి ఆచారం ఇది. తర్వాత మేము వాళ్ళ గోధుమలు నానబెట్టి తీసి పండుగ నానబెట్టి 9 రోజులకు మళ్ళీ నీళ్ళలో వేస్తాం. మా సాంప్రదాయం మాకు బాగుండాలని తొందరపడించి అట్లా చేసుకొని జరుపుకుంటాం. మాకు బాగుంటుంది పెద్ద ప్రజలు మా గ్రామ పంచాయతీ కొత్తగా అయిన దానికి అందరికీ బాగుండాలని మేము మంచిగా మస్తుగా కుసిన బతుకమ్మ పండుగ తెలుసుకుంటామని అనుకుంటున్నాం. ఈరోజు శీతలా భవాని పండుగను జరుపుకుంటున్న రాష్ట్ర వ్యాప్తంగా మన లంబాడి సోదరులకు సోదరి మనులకు అన్నలకు అక్కలకు అందరికీ శీతల శుభాకాంక్షలు మరియు మన పెద్ద తండ గ్రామ పంచాయతీ తరఫున కూడా అందరికీ మా తండ తరఫున నా తరఫున శీతలా భవాని తరఫున అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు శీతలా భవాని ఎందుకు జరుపుకుంటాం అంటే మేము దాపు మనకు సంస్కృతి సాంప్రదాయాలను పాటించుకుంటూ ముందు ముందు తరాలుగా మన మా వారసత్వం కూడా ఇదే ఆచారాలు కొనసాగిస్తుంటూ మన శీతల అనే ఏడుగురు అమ్మలు ఉంటారు. గ్రామ పంచాయతీలో ప్రతి సంవత్సరం యథావిధిగా ఏదైతే చేస్తామో శీతలా భవాని పండుగ గిరిజనుల ఆరాధ్య దైవం ఏదైతే ఉందో శీతలా భవాని పండుగ ఈ సంవత్సరం కూడా పాడి పంటలు పండాలని అలాగే పశు సంరక్షణ రక్షణకై అందరూ పాడి పంటలు పండే విధంగా కృషి చేస్తూ అలాగే శీతలా భవాని పండుగ ఉద్దేశం ఏంటంటే 7 దేవతలు ఉంటారు మాకు. వారిలో దేవతల పేర్లు కాకుండా 7 దేవతలు మేము ప్రతి రోజు కూడా పూజిస్తాము. మా దేవుని పాటలో అందులో కూడా దేవునిగా పూజిస్తాము. అందులో భాగంగా ఈరోజు శీతల భవాని అంటే ఆడపడుచులు పెళ్ళి కానీ ఆడపడుచులు ఏదైతే నైవేద్యం మన బెల్లంతో కూడిన నైవేద్యం తీసుకొచ్చి ఇక్కడ దేవుని ముందు ప్రసాదంగా పెట్టి వారు వారిని ఇచ్చేస్తే అప్పుడు పెళ్ళి కానీ ఆడపడుచులకు పెళ్ళి కావడం ఎందుకంటే ఆడపడుచులు మంచిగా ఉండడం అని చెప్పేసి ఈ శీతల భవాన్ని పూజిస్తూ ఉంటాం. అలాగే పశువులు అంద మేత ఇది కాకుండా పశువులు పాడి పశువులు ఆరోగ్యంగా ఉండాలని మరియు ఈ వర్షాకాలంలో ఏదైతే ఇప్పుడు రేపు శ్రావణ మాసం వస్తుంది అందులో వర్షాకాలంలో కూడా ఏదైతే మనుషులం అందరం ప్రజలందరూ మంచిగా ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థన చేస్తూ మేము ప్రతి సంవత్సరం ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తాము. అందులో భాగంగా పెద్దతండ గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.